ప్రైస్ ది లార్డ్. ఈ రోజు దేవుని వాగ్దానము, మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు, అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలం ఇచ్చును. మత్తయి సువార్త 16వ అధ్యాయము 27వ వచనము. సహోదరి సహోదరులారా, యేసయ్య తన రెండవ రాకడ గురించి, ఆయన మనుషులకు తీర్పు తీర్చడం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు చెప్పిన ఈ మాట దేవుని కుమారునిగా ఆయన యొక్క దైవత్వం గురించి, ఆయన దేవదూతలతో వస్తున్నాడన్న మాట న్యాయమూర్తిగా ఆయనకు ఉండబోయే శక్తి మరియు అధికారాన్ని గురించి తెలియజేస్తుంది. బైబిల్లో దేవదూతలు తరచుగా దేవుని చిత్తాన్ని నెరవేర్చే సాధనాలుగా చిత్రీకరించబడ్డారు. క్రీస్తుతో వారి ఉనికి ఆయన తీర్పు తీర్చడం, ఆయన యొక్క దైవిక స్వభావాన్ని మరియు ఆయన కలిగి ఉన్న పరలోక అధికారాన్ని సూచిస్తుంది. ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చునని చెప్పబడిన మాట ప్రతి ఒక్క వ్యక్తి దేవుని ముందు జవాబుదారీతనం కలిగి ఉండవలసిన ప్రాముఖ్యతను నొక్కి చెప్తుంది. ఇది ప్రతి వ్యక్తికి వారి పనుల ఆధారంగా ఇవ్వబడే నిష్పక్షపాత బహుమతిని సూచిస్తుంది. రాబోయే తీర్పు కోసం వ్యక్తులు సిద్ధమవుతున్నందున ఈ వాక్యం నీతిమంతమైన జీవనానికి మరియు క్రీస్తు బోధనలకు కట్టుబడి ఉండడానికి పిలుపుగా కూడా పనిచేస్తుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు మిమ్మల్ని ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదురా. మీ కాఠిన్యమును మార్పు పొందని మీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు మీకు మీరే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నారు. ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. సత్క్రియను ఓపికగా చేయుచు, మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమునిచ్చును అని. ప్రియులారా, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయిచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను గాని తను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలములందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని అందు ఉంచబడి ఉన్నవి. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నాయందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పెను. సహోదరి సహోదరులారా, వెలుచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలియును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడని, అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చునని, ఇది నీతిమంతమైన జీవనానికి మరియు నీ బోధనలకు కట్టుబడి ఉండడానికి నీవిచ్చిన పిలుపు అని తెలియజేశాం. తండ్రి, నీకు స్తుతులు. దేవా, నీ అనుగ్రహము మారు మనస్సు పొందుటకు మమ్మను ప్రేరేపించుచున్నదని ఎరుగక నీ అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును మేము తృణీకరించక సత్క్రియను ఓపికగా చేయిచు, మహిమను ఘనతను అక్షయతను వెతుకుచు నీవిచ్చే నిత్య జీవమును పొందుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని
వెలుచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము నీకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉండుటకు కృపచూపమని దేహమందునను దేహమును విడిచినను నీకు ఇష్టలమై ఉండే భాగ్యమాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.